ఇంకోటి భయ్యా కొత్తోడైనా ఎంత బాగా చేశాడంటే నిజంగా ఎన్నో సినిమాలు చేసినాడు క్యారెక్టర్. ఇంకోటి తాత సీన్ ఉంటది మీ లైఫ్ లో సీన్ ఉంటది, అది హైలైట్. మీకు ఒక డిష్ ఉంటది దీంట్లో చాలా చాలా బాగుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాలంటే సాంగ్స్ అల్టిమేట్ అడుగో లవర్ కోసం ఎంతో మంది దొంగతనాలు చేశారు. నీకు దొంగతనం చేస్తా. అలాగే ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే ఒక నిమిషం డైరెక్టర్ గారు అల్టిమేట్ అడు. ఎందుకంటే చెప్తున్నా సీరియస్ గా తన ఫస్ట్ మూవీ ఇంత బాగా తీసిన మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. చెప్తానన్నా ఈ ఫ్రైడే ఇన్ని సినిమాలు ఉన్నా డేర్ అండ్ డాష్ గా రిలీజ్ తెలిసింది. అప్పుడే ఏమైపోతా అనే సినిమా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. ఇందులో ఉన్న మూడు సాంగ్స్ అయితే అల్టిమేటెడ్ అన్న, చాలా అద్భుతంగా ఉన్నాయి సాంగ్స్. శాడ్ సాంగ్ తో పాటు రొమాంటిక్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు అయితే హైలైట్. ఎందుకంటే ఇంత మంచి సినిమా ఇవ్వడం అనేది, ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వడం మంచి, ఈ రోజు సినిమాలలో ఇది ఒక హైలైట్ అనుకోవచ్చు. బాగుంది ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఇది కూడా ఒక మంచి సినిమా అనుకుంటున్నా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తా. సాంగ్స్ చెప్పినా కన్నా మూడు సాంగ్స్ అయితే అల్టిమేటెడ్ సినిమాలో చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా గురించి రేటింగ్ ఇస్తున్నాను అన్న, నిజంగా చెప్తున్నాను. ఎవరు అడగముందుకే నేనే రేటింగ్ ఇస్తున్నా, 100/90 ఇస్తున్నాను. అంత జెన్యున్గా ఉంది సినిమా, ఎక్కడ బోరింగ్ అనేది లేదు, చాలా బాగుంది. మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, డోంట్ మిస్. అవును, కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అడిగాము. అంటే హీరోకి ఇది ప్లస్ సినిమా అన్న, ఎందుకంటే తన టాలెంట్ అనేది నిరూపించుకుంది ఈ సినిమా ద్వారా. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, చాలా సినిమాలు చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. అంటే ఒక మనిషిని చూడగానే చెప్పగలుగుతాం ఇతను సినిమాలకు పనికొస్తాడా పనికిరాడు. ఇందులో 100/100% న్యాయం చేసినాడు హీరో. ఓకేనా, థ్యాంక్ యూ. నా మూవీ నా లైఫ్ స్టైల్ డైరెక్టర్ కాపీ ఎట్లా కొట్టాడు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. మూవీ చూస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టోరీ, ఏ బ్యాస్టర్ ఎట్లా ఎవడు ఎంజాయ్ చేస్తాడు. హీరో వానికి తెలివి ఉంటుంది, ముగ్గురు లంగలు ఉంటారు, వానికి వాళ్ళకి ఏం తెలివి లేదు. వీడు కూడా హీరో హీరో ఎట్లుంటాడో ఈ ముగ్గురిని కూడా అదే విధంగా పైకి లేపాలని చూస్తాడు. హీరో సాటిస్ఫై అనేది చాలా ఎక్సలెంట్ బ్రో. కంప్లీట్ లవ్ స్టోరీ, యూత్ఫుల్ స్టోరీ. తాత క్యారెక్టర్ ఉంటుంది బో ముసలాడు, భలే సంతోషిండిపోండి. ఇంకా తగ్గింది. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. స్టోరీ పరంగా మనం చూడాలి అంటే ముందు మారుతి సినిమాగా కాకుండా ఇది ఇంకొక పెద్ద డాడీ తీసేయడేమో అన్నంత సినిమాలో మనకు స్టోరీ బాగుంది. ఏమైపోతానే అని ఒక సాంగ్ ఉంది మనకు, చూసారా ఎంత మంచి సాంగ్. ఆ సాంగ్ లోంచి టైటిల్ తీసుకొని మనకు పెట్టారు సినిమా. ఏమైపోతానే, నిజంగా ఏమైపోతాను, అలాంటి అమ్మాయి లేకపోతే నా జీవితం ఏమైపోతుంది, నిజంగా అంత బాగుంది అన్నమాట. ఒక నాకు ఎప్పటి నుంచో ఉండేది కోరిక ఈ కాలేజీ లవ్ స్టోరీలు ఇవన్నీ మనకు వద్దు బాబు, మనం ఒక ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలన్నట్టు ఒక ఆఫీస్ లవ్ స్టోరీ చూపించి దాంట్లో చిన్న చిన్న మలుపులు వాళ్ళ బ్రేకప్లు అవి ఇవి అన్నీ చూపించి నిజంగా చాలా బాగుంది. సినిమాకి ప్లస్ పాయింట్ మాత్రం నిజంగా మ్యూజిక్, నిజంగా మ్యూజిక్ మాత్రం చంపేసింది. ఆ బ్రేకప్ సాంగ్ ఒకటి వస్తుంది, ఏదో ప్రాణం విడిచిన అని చెప్పేసి ఒక సాంగ్ వస్తుంది, నిజంగా హైలైట్. నిజంగా మాత్రం హీరోయిన్ మాత్రం డామినేట్ చేసింది భయ్య, హీరోయిన్ నిజంగా ఎస్పెషల్లీ సూపర్ సూపర్ హీరోయిన్ అయితే ఎక్సలెంట్. చిన్న సినిమాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ సినిమాని, అంటే చిన్న సినిమాల్లోనే ద బిగ్గెస్ట్ సినిమా అన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమా. నిజంగా నిజంగా దాన్ని ప్రూవ్ చేసే సినిమా ఇది మాత్రం, నిజంగా పక్కాగా చెప్తున్నాం, దాన్ని ప్రూవ్ చేస్తుంది అన్నమాట. బిగ్గెస్ట్ రొమాంటిక్ సినిమా,
యూత్ కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క అంగుంది ప్రతి ఒక్క యూత్ వచ్చి చూడొచ్చు ఏం చెప్పలేం ఏమైపోతానే ఈ సినిమా చూడకపోతే ఏమైపోతారు అన్నట్టు ఆ డైరెక్టర్ పెట్టినట్టు టైటిల్ కూడా నిజంగా అన్నిటికీ కవర్ అయ్యే టైటిల్ అన్నమాట ఇది సూపర్ బెస్ట్ రొమాంటిక్ ఫిలిం నిజంగా వాళ్ళు చెప్పినట్టే బెస్ట్ రొమాంటిక్ ఫిలిము అన్ని అంగులు ఉన్నాయి సాంగ్స్ ఏనా ఉన్నాయి బ్రో సాంగ్స్ చెప్పాను కదా ఆ గురు ఇప్పుడే నీకు ఇంకోసారి చెప్పు బ్రో ఆడియన్స్ సాంగ్స్ అదే ఏమైపోతానే ఓ ఈ సాంగ్ కాదు నిజంగా నిజంగా బ్రేకప్ సాంగ్ వస్తుంది ప్రాణం పోయిన విడిచిన అన్నట్టు ఒక సాంగ్ నిజంగా అక్కడైతే ప్రతి ఒక్క కుర్రోడు హార్ట్ టచ్ ఫీల్ అవుతాడు నిజంగా ఆ సాంగ్కి సూపర్ ఇంకా కామెడీ ఆ ముసలాయన క్యారెక్టర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట చాలా బాగుంది హీరోయిన్ అడిగే కొన్ని కొన్ని క్వశ్చన్లు ఉంటాయి చిన్న చిన్న డౌట్లు అవన్నీ మనకు టచ్ అవుతుంది నిజంగా అంటే ఒక మన లవర్ని ఒక మొగుడిని అది కావాలంటే ఎలా అడుగుతారు అవి ఇవన్నీ కొన్ని పాయింట్లు ఉంటాయి ఎలా అడుగుతారు ఇంకా ఎన్ని అడిగేది ఉండదు డైరెక్ట్ అల్లుకుపోవడమే అడగడాలు ఉండవు ఇంకా అల్లుకు పోవడమే బోలెడ్ డైలాగులు ఉన్నాయి బ్రో నిజంగా ఆయన డైలాగులా కాదు అవన్నీ స్టోరీలోనే ఒక లైన్స్ అనమాట అవి ఇంకా దాని డైలాగ్ మనం చెప్పలేము స్టోరీ చూస్తే కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు ఏమైపోతాను నేను ఏమైపోతాను నిజంగా సినిమా చూసిన తర్వాత వెళ్ళిపోతాను మామరన్న సేమ్ నేను 10th ఇంటర్ డిగ్రీ ఎట్లయితే చేసినాడో సేమ్ అదే యాక్టింగ్ అన్నాడు లైవ్లో చూపించేసిన థియేటర్లో ప్రతి ఒక్క యూత్ మన ఫ్యామిలీ ఇంటర్ డిగ్రీ కూడా అందరూ చూడాలన్న సపోర్ట్ చేయాలి ఎక్సలెంట్ చేసిన పర్ఫార్మెన్స్ ఫాదర్ క్రియేట్ అయిన వైన్స్ షాపింగ్ మాల్ ఎక్సలెంట్ ఉంటాయి అందరూ వచ్చి చూడాలి అందరిని సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ ఒక మాట చెప్తున్నా ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఒక వైన్స్ వైన్స్ ఒక సీన్ ఉంటుంది తాత క్యారెక్టర్ అయినా సరే నాన్న క్యారెక్టర్ అయినా సరే మన హీరో గారు క్యారెక్టర్ అయినా సరే చాలా మంచి చేసారు నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఆడియన్స్కి ఏంటంటే చిన్న సినిమాని ఎంకరేజ్ చేయనా చిన్న సినిమా చిన్న చూపు చూడకండి మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తున్నారు చిన్న చిన్న ఫిలిమ్స్ మంచి మంచి ఉంటాయి మూవీస్ అసలు మన మార్నింగ్ షో ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ అనేది ఫుల్ అయినాయి చిన్న హీరోస్ ఏమంటారు మన ఎంకరేజ్ చేస్తే మంచి మంచి ఇంకా మూవీస్ అనేది వాళ్ళు తీయడానికి కొంచెం ప్రోత్సాహం వస్తుంది ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ సార్ నెక్స్ట్ ఫిలింకి నెక్స్ట్ ఫిలిం ఇంకా ఇంకా మంచి మూవీస్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ టాప్ తెలుగు టీవీ